హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఖుషి మార్కెట్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాల్టి మన వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను హెయిర్ స్ట్రైట్నింగ్ బై యూజింగ్ బ్లోయర్ హెయిర్ డ్రైయర్తో మనం హెయిర్ని స్ట్రైట్ చేసుకోవచ్చండి అది ఎలాగో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను హెయిర్ని టూ సెక్షన్గా డివైడ్ చేసుకోవాలండి ఇలాగా టూ పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలండి హెయిర్ ని ఇక్కడండి వెనకల బ్యాక్ హెయిర్ తీసుకోవాలండి ఫస్ట్ ఇలాగా బ్యాక్ హెయిర్ ని టూ సెక్షన్ గా డివైడ్ చేసుకోవాలండి మనకు హెయిర్ స్ట్రైటనింగ్ లో ఫస్ట్ జుట్టుని ఇలా చిక్కు లేకుండా దూకాలండి ఫస్ట్ చిక్కు ఉండకూడదండి చిక్కు ఉంటే బ్లోయింగ్ చేయడానికి రాదన్నమాట చిక్కు లేకుండా ఇలాగ ఇదిగోండి సెక్షన్స్ ని ఇలాగా చేసుకోవాలండి ఇగోండి చూస్తున్నారా ఇలాగా చిక్కు లేకుండా ఫస్ట్ మన హెయిర్ ని నీట్ గా కోమింగ్ చేసుకోవాలండి చూస్తున్నారా చూపిస్తాను ఇప్పుడు హెయిర్ డిఫరెన్స్ చూపిస్తానండి మీకు నాది లాంగ్ హెయిర్ కాబట్టి ఒక్కదాన్ని చేసుకోవడానికి ఇబ్బందేనండి చూసారా చూడండి ఇది హెయిర్ స్ట్రైటనింగ్ చేసింది చూడండి ఇప్పుడు నేను చేసుకోండి చూసారా ఎలా ఉందో ఈ హెయిర్ చూపిస్తాను చూడండి ఇదెలా ఉంది ఇదిగోండి చూస్తారా ఈ హెయిర్ చూడండి అంతే సింపుల్ కానీ ఒకటి మాత్రం మళ్ళీ మరీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి హెయిర్ స్ట్రైట్నర్ ని అదే పనిగా మాత్రం వాడకండి పదే పదే మాత్రం హెయిర్ స్ట్రైట్ని యూజ్ చేయకపోవడమే మంచిది మీకు ఐరనింగ్ చేయడం కానీ ఇంకా ఏమంటారు హెయిర్ స్ట్రైట్నర్స్ కూడా యూజ్ చేస్తుంటారు హెయిర్ స్ట్రైట్నర్ కంటే కూడా ఈ బ్లోయింగ్ బెటర్ అండి చూడండి ఎంత స్ట్రైట్ అయిందో నా హెయిర్ చూసారా దెన్ కంపేర్ టు ఇది చూడండి హెయిర్ చూడండి ఎంత కర్లీ ఉన్నాయో కొంచెం నాది వేవీ హెయిర్ అంటారు కదా ఇది చూడండి ఎంత స్ట్రైట్ గా ఉందో చూడండి ఇదిగోండి మీకు లైవ్ రిజల్ట్స్ అండి ఇది చూడండి జుట్టు మనకి పొడవుగా కూడా కనిపిస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి